కష్టపడే వ్యక్తికి ఇవాళ మీరు లేనిపోయి నిందలేస్తారా? ఇవన్నీ కూడా ఉండవేలు గారు మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము చేస్తున్నాను. ఇంకో విషయం, రామోజీరియ గారు ఉన్నారు, ఓకే, ఇప్పటి నుంచి రామోజీ గారు ఫైట్ చేస్తున్నావు, చేయి, వద్దంటలేదు, న్యాయం కోసం చేయి. కానీ రామోజీరియ గారి మీద ఎవరైనా ఒక్కరైనా రిపోర్ట్ ఇచ్చారా? దాన్ని ఎందుకు రాజాంతం చేస్తున్నారు? రామోజీరియ గారు ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం చేశారా? ఏమైనా చేస్తే ఉపకారం చేశారు, తప్పించేతను. మంచి ఇండస్ట్రీస్ రవికి అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం ట్రై చేశారు, తప్పించి ఎవరికి అన్యాయం చేయలేదే. మరి ఎందుకు కక్ష కట్టావా ముఖ్యమంత్రి? అని ఎప్పుడన్నా అడిగావా? అడగకుంటా మళ్ళీ నువ్వే అదన మీకు కేసులు వేయించి ముఖ్యమంత్రి చేత దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చావు. సరే, తప్పు చేసింది అనుకున్నావు, చేసావు. మరి పక్కనే ఉన్నటువంటి అగ్రిగోల్డ్లో కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళని కనపడలేదా ఉండవల్లి గారు? వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడావు ఉండవల్లి గారు? మాట్లాడవా? అంటే ముఖ్యమంత్రిగా డైరెక్షన్ ఇస్తే డైరెక్షన్ ప్రకారం మాట్లాడతావా? అందుకని మేధావులు అన్నారు. మేధావులో మేధావో మాకు తెలియట్లేదు. అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నాళ్ళు చేస్తావు రాజకీయం? ఎన్నాళ్ళు బతుకుతావు మనం? అప్పుడేంది రాజకీయ జీవితం 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. నాకే 4 సంవత్సరాలు అయిపోయింది. జనాలు బతుకుతావా? బతికినప్పుడు నాలుగు మంచి పనులు చేయవా? నాలుగు మంచి పనులు చేయవ మాట్లాడవాయా? ఇవాళ చూస్తే మనం చూసాం, ఇవాళ రాష్ట్రంలో రాజధాని లేదు. ఎప్పుడైనా మాట్లాడావు? ఏమే ముఖ్యమంత్రి, ఏంటే రాజధాని లేని రాష్ట్రం, ఏమని చెప్పుకోవాలా అని ఎప్పుడన్నా అడిగావా ఉండవల్లి గారు? అడగోరు, ఇటువంటి అడగో. మరి దేనికోసం వాళ్ళు మేధావి? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం భారతదేశంలో 1 రాష్ట్రంగా మనం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి, విశాఖపట్నంలో ఉన్నటువంటి అటువంటి ప్రాంతాల నుంచి వస్తుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డు ఉంటే, దీనివల్ల యువత అంతా నాశనం అయిపోతుంటే, ఎప్పుడన్నా యువత పక్షాన నిలబడి పోలీస్ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడైనా వాదించారా? పోలీసులు ఏం చేస్తున్నారండి? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం తప్పించి ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ గురించి ఎప్పుడన్నా పోలీసులు ఆలోచిస్తున్నారా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నాశనం చేసాడు. సిఐడి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మేధావులు కదా, మాట్లాడాలి కదా, వాళ్ళకి సూచనలు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను. అంచేత ఉండవల్లి గారు, మీరు పెద్దవారు, బాగా చదువుకున్నవారు, విశ్లేషణ బ్రహ్మాండంగా చేయగలరు, మేము చూస్తూ ఉంటాం కదా. ఆ విశ్లేషణ కరెక్ట్గా చేయండి అయ్యా. ఒక వర్గానికి ఒకలాగా, ఒక వర్గానికి ఒకలాగా కాదు. అంచేత మీరందరూ కూడా మీరు బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యం కోసం, దోపిడీ కోసం ఉండవల్లి గారు 60 బ్రాంచెస్ దాని గురించి మాట్లాడారు, చాలా సంతోషం. మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి విషం అమ్ముతున్నాడు, ఇవాళ బ్రాంచెస్ వేసే విషం పోసి అమ్ముతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకో విషయం ఏంటంటే, గాంధీ షాపులకు అప్పు తేడం ఏంటండి? నేను ఎప్పుడున్న రాజకీయ జీవితం వెళ్ళా, 8400 కోట్లు బ్రాందీ షాపులకు అప్పు తేడం ఏంటండి? అది ఎంత అండి వడ్డీ? ఎంత అండి? 9.50% వడ్డీ, 25 సంవత్సరాలు కట్ట అప్పు. ఈ ముఖ్యమంత్రి రేపు 6 నెలల తర్వాత రాజకీయ సమాధి అయిపోతాడు, దాంట్లో అనుమానం లేదు. మరి అప్పు ఎవరు తీరుతారండి? 25 సంవత్సరాలు అప్ప. అరే, కలెక్టర్ ఆఫీసుల మీద తాకట్టు డబ్బులు తేడం పెట్టండి, పాలిటెక్నిక్ కాలేజీల మీద డబ్బులు తేడం పెట్టండి, ఇంజనీరింగ్ కాలేజీ మీద డబ్బు తేడం పెట్టండి, విశాఖపట్నంలో గవర్నర్ బంగ్లా మీద డబ్బు అప్పు తేడం పెట్టండి, ఆఖరి విశాఖపట్నంలో రైతు బజార్ మీద కూడా అప్పు తెచ్చిస్తారండి. రైతు బజార్ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే, ఇంత దోపిడీ జరుగుతుంటే ఉండవల్లి గారు పెద్దవారుగా మీరు ఎందుకు మాట్లాడలేదు? దయచేసి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయండి. మనంతా ఆకృతిలో ఉన్నాం. ఉండవల్లి గారు, ఈ వయసు ఎంత వయసు మీకు తెలియాలా?
అది తెలియదు కానీ ఇంకెన్నాళ్ళు చేస్తాం మనం. కనీసం బతుకున్నంత కాలం అయినా సరే రాష్ట్రానికి ఏదో మేలు చేయాలని ఆలోచించేస్తే కొంచెం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. దయవుంచి ఇటువంటి కుట్ర రాజకీయాలు చేయకండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేసి మీ తెలివితేటలు ఉపయోగించి నాలుగు మంచి పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేయమని చెప్పి ఉండవేలు గారికి ఈ సందర్భంలో చెప్పడం కోసమే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దయవుంచి పెద్దలు ఉండవేలు గారికి కూడా ఆలోచించేసి మంచి సలహాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి మీ ఫ్రెండ్ కొడుకే కదా, ఇల్లు బాబు కూర్చోరు తమ్ముడు, బాబు కూర్చో తప్పులు చేస్తున్నారా సరిదిద్దుకోరా అని చెప్పి చేయడం మంచిదని చెప్పి